వెంకటగిరి పట్టణంలో ఈ నెల 29-30వ తేదీలలో జరగనున్న శ్రీ పోలేరమ్మ జాతర సందర్భంగా ఇవాళ ఘటోత్కచన్ కార్యక్రమం నిర్వహించారు. ఘటన్ కుండలతో పాటు దున్నపోతని తీసుకువచ్చి శ్రీ పోలేరమ్మ దేవస్థానం దగ్గర పూజలు చేశారు. అనంతరం ఘటం కుండలు రాజాలు వంటశాలకు తీసుకొచ్చారు. రాజ కుటుంబీకులు తరపున వారి అనుచరులు పోలేరమ్మ ఘటం కుండలకు సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అంబలి సమర్పించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం ఈవో శ్రీనివాసరెడ్డి, పోలేరమ్మ దేవస్థానం బోర్డు చైర్మన్ మురళీకృష్ణ, బోర్డు సభ్యులు భక్తులు పాల్గొన్నారు. I'm gonna go to the bathroom.